తూప్రన్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవనాన్ని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మెదక్ కలెక్టర్ హరీష్, మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూప్రన్ మున్సిపాలిటీలో 156 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. తూప్రన్ మున్సిపాలిటీ పరిధిలోని టోల్గేట్ వద్ద నూతనంగా నిర్మించిన ఆర్ఎన్పీ గెస్ట్ హౌస్, తూప్రన్ చౌరస్తాలో వాటర్ ఐలాండ్, తూప్రన్ మున్సిపాలిటీలో డంప్ యార్డుకు శంకుస్థాపన, తూప్రన్ మున్సిపాలిటీ పరిధిలోని తాతపాపన్పల్లి సెకండ్ వార్డులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు ఇచ్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నీళ్లు పరిష్కారం చేసుకున్నాం, కరెంటు పరిష్కారం చేసుకున్నాం, మున్సిపాలిటీ చేసుకున్నాం, రోడ్డు బాగా చేసుకున్నాం, ఆసుపత్రిని అభివృద్ధి చేసుకున్నాం, ఇవాళ డంప్ యార్డ్ చేసుకున్నాం, ఇవాళ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అద్భుతమైన మార్కెట్ దసరేన్ తరహాలో ఇంకొక నెల రోజుల లోపల తూప్రాన్ లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఒక నెల లోపల తూప్రాన్ కు అందుబాటులో చేయబోతా ఉన్నాం. మళ్ళీ నెల నాటి నుంచి దాన్ని ప్రారంభం చేసుకుందాం. అదే విధంగా తూప్రాన్ లో ఆర్టీఓ ఆఫీస్ లేకుండా ఏదైనా పని ఉంటే ఎక్కడ సిద్ధిపేట పోవాల్సి వస్తుంది? ఎక్కడ తూప్రాన్ ఎక్కడ సిద్ధిపేట, అంత దూరం మీరు పోవాల్సిన అవసరం లేకుండా ఇవాళ తూప్రాన్ లోనే ఆర్టీఓ ఆఫీస్ ఏర్పాటు చేశారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పనులు జరిగినాయి, ఇంకా కొన్ని జరగాలి. ఇలా మీరు ఆలోచించండి, ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు షాదీ ముబారక్ కింద ఇస్తలేమా? ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఒక్క 10 రూపాయలు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఇచ్చిందా? ఇవాళ ఇంటింటికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇవాళ కూడా తూప్రాన్ లో 66 మంది అక్కా చెల్లెలకు కళ్యాణలక్ష్మి చెక్కులు ఒక్కొక్కరికి 116 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 10,30,000 పేదింటి ఆడపిల్లల పెళ్లి చేశారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.